వంట గ్యాస్ సిలిండర్ల ధరలు సామాన్యుల పాలిట గుదిబండగా మారుతున్నాయి. ఏడాది కాలంలో వంట గ్యాస్పై 260 రూపాయలు పెరిగింది. 2 నెలల్లో 2 సార్లు 25 రూపాయల చొప్పున 50 రూపాయలు పెరిగింది. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ల ధరలతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ఇంధన ధరలు పెరుగుదలపై కర్నూలు జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారు? జిల్లాలో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయనే అంశాలపై కర్నూలు జిల్లా నుంచి మా ప్రతినిధి రామాంజనేయులు మరింత సమాచారం అందజేస్తారు. గ్యాస్ బండలు గుదిబండగా మారుతా ఉన్నాయి. గత సంవత్సరం నుంచి ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే ఈ గ్యాస్ సిలిండర్ ధరలను వాణిజ్య చమురు సంస్థలు దాదాపు సంవత్సర కాల వ్యవధిలో 265 రూపాయలు పెంచుతూ వచ్చాయి. గత 2 నెలల్లో చూసుకున్నట్లయితే జూలై నెలలో 25 రూపాయలు, ఆగస్టు నెలలో కూడా 25 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధరలను ఈ చమురు సంస్థలు పెంచిన నేపథ్యంలో 897 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం 914 రూపాయలకు చేరుకైంది. అయితే ఇన్వాయిస్లో 914 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర డెలివరీ బాయ్స్ ఛార్జెస్తో కలిపి దాదాపు 950 రూపాయలకు చేరుకున్న పరిస్థితి ప్రజెంట్. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల పెరుగుతూనే వస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఈ ఎల్పిజి సిలిండర్ల వినియోగానికి భయపడుతున్న పరిస్థితి. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం పెరుగుతున్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరలను కట్టడి చేయడానికి అటు ఒక కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు ఒక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎటువంటి చర్యలు అయితే చేపట్టడం లేదు. దీంతో సామాన్య జనాలు గ్యాస్ సిలిండర్ ధరను చూసి భయపడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం పెరుగుతున్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరలను అదుపు చేయాలని చెప్పేసి సామాన్య జనాలకి ఈ గ్యాస్ సిలిండర్ను ధరలను అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే కొన్ని ఈ భారత్ గ్యాస్ కావచ్చు, అలాగే హెచ్పి గ్యాస్ కావచ్చు, ఇండియన్ గ్యాస్ కావచ్చు, ఈ ప్రజలకు రావాల్సిన సబ్సిడీ అమౌంట్ కూడా కొన్ని గ్యాస్ సంస్థల ద్వారానే వస్తుంది, కొన్ని సంస్థల ద్వారా అయితే ఇంతవరకు కూడా సబ్సిడీ అనేది వారి అకౌంట్లలో జమ కాని పరిస్థితి. దీంతో సామాన్యుడు ఇలానే గ్యాస్ ధరలు పెరుగుకుంటూ పోతే మున్ముందు కాలంలో ఈ గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 1000 రూపాయలకు చేరే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గ్యాస్ సిలిండర్ ధరలను కట్టడి చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ విజయ్తో అంజీ, సివిఆర్ న్యూస్, కర్నూలు.